ఇక 3 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే విస్తృత ప్రచారానికి తగినంత సమయం లభిస్తుందని ప్రతిపక్షాలకు సెల్ఫ్ డిఫెన్స్ లో పడడానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయొచ్చని గులాబీ బాస్ భావిస్తున్నట్లకి సమాచారం. ఇక ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా టికెట్లు ఎవరెవరికి కేటాయించాలనే అంశం కూడా సీఎం కేసీఆర్ పలువురు మంత్రులతో కూడా చర్చించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో దించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పటికే కూడా బొంతు రామ్మోహన్ అలాగే కొంతమంది నేతలు కూడా కవితను కలుస్తున్నారు. చివరి నిమిషం కూడా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేసుకుంటూ ఇటు వరంగల్ నుంచి భూపాలపల్లి నుంచి కూడా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా కవితను కలిసినట్లు తెలుస్తుంది. అంటే తాజా అప్డేట్ ఏంటి? ఎస్ మనీషా, మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ ఇక తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన జాబితా ప్రకటిస్తారనే వార్తలు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధించిన నేతల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలో కూడా ఈ యొక్క టెన్షన్ అయితే మరి ఉత్కంఠతను కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొదటి జాబితా ఎలా ఉంటుందనే దాని పట్ల కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక చర్చ గత వారం రోజులు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరి ఈరోజు శ్రావణ మాసం సోమవారం దివ్యమైన ముహూర్తం ఉందని మరి ఈ యొక్క ముహూర్తాన్ని ఈరోజు ఎంచుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. 12:03 మరి సీఎం కేసీఆర్ భగత్ భవన్ కు వస్తారు. మీడియా సమావేశంలో మరి తొలి జాబితా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక మరి హరీష్ రావు ఇంటికి అలాగే కవిత నివాసానికి కూడా చాలా మంది టికెట్ ఆశావాహులు క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పటికే 2 పర్యాయాలుగా టికెట్ కోసం ఆశించిన మరి ఆశావాహులు అయితే మరొకసారి మూడోసారి జరిగే ఈ యొక్క తెలంగాణ ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించాలనే స్వరాన్ని పెంచుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో పార్టీకి సంబంధించి అభ్యర్థులు ఓడిపోతే కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇది మైనస్గా ఉంటుందని చెప్పి కూడా మరి సీఎం కేసీఆర్ ఈరోజు ప్రకటించే లిస్టులో కొంతమంది ఎవరైతే మరి ప్రజల్లో బలం విశ్వాసం కోల్పోయారు, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలవరని కూడా భావిస్తున్న నేపథ్యంలో కొంతమంది పేర్లను పెండింగ్లో పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా సీఎం కేసీఆర్ మరి ఒకవేళ ఈరోజు తెలంగాణ భవన్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క లిస్టు ప్రకటించే క్రమంలో ఎక్కువ శాతం మంది అంటే సుమారు 95% అభ్యర్థులను కూడా ప్రకటిస్తారని మరి పార్టీ వర్గాల సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ భవన్కు సంబంధించి మరి మీడియా వర్గాలు అయితే ఇక్కడ చేరుకున్నాయి, కానీ ఇంతవరకు మరి సీఎం కేసీఆర్కు సంబంధించి మరి ఎలాంటి అధికారిక ప్రకటన సీఎంఓ నుంచి వెలువడలేదు. అయితే పార్టీ వర్గాల ఈ యొక్క సమాచారం మేరకైతే సీఎం కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో 12:03 ఈ యొక్క తొలి జాబితా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతున్నాయి. 12 మంది నేతలు కలిసినట్లు తెలుస్తుంది. మరోవైపు కూడా నిన్న కూడా కొంతమంది నేతలు హరీష్ రావును కలిసినట్లు తెలుస్తుంది. అంటే ఇప్పుడు కవిత కూడా ప్రగతి భవన్ కు బయలుదేరినట్లు తెలుస్తుంది. అంటే అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా మరి మంత్రి కేటీఆర్
మరి యుఎస్ వెళ్ళారు సో ఆయనను కలవాలనుకున్న నేతలు ఇప్పుడు కలిసి పరిస్థితి లేదు అయితే హరీష్ మంత్రి హరీష్ నివాసానికి కూడా మరి కొంతమంది నేతలు మరి టికెట్ విషయంలో కలిసి ప్రయత్నం చేస్తున్నారు హరీష్ నివాసం వద్ద కూడా చాలా మంది మరి నేతలు క్యూ కడుతున్నారు ఇక కొంతమంది మహిళా నేతలు ఖచ్చితంగా మరి మహిళా నాయకురాలైన ఎమ్మెల్సీ కవితను కూడా కలిసి ఈసారి ఖచ్చితంగా మరో అవకాశం ఇవ్వాలని చెప్పి ఆదిలాబాద్ నుంచి రేఖా శ్యామ్ నాయక్ అయితే మరి కలుస్తున్నట్టు తెలుస్తోంది మరి ఆదిలాబాద్ లో ఆమెకు సంబంధించి టికెట్ పెండింగ్ లో పెడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి మహిళా ఎమ్మెల్సీని కవితను కలిసి మరి ఈ విషయంలో మరి మహిళగా మరొకసారి సాటి మహిళ నాయన తనకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్కి చెందిన టికెట్ విషయంలో కూడా బొంతు రామ్మోహన్ కాసేపటి క్రితమే కవిత నివాసానికి వెళ్లారు ఇక జగిత్యాలకు సంబంధించిన మరి ఎల్రామన అలాగే ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కవిత నివాసానికి వెళ్లారు సో ఇలా చాలా మంది నేతలు కూడా మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మరి ఇక ఎమ్మెల్సీ కవితను కావచ్చు అలాగే మంత్రి హరీష్ రావును కలుస్తున్నారు టికెట్ విషయంలో మరి పూర్తి స్థాయిలో తమకే కేటాయించాలని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది అయితే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నారు మరి రాత్రి అర్ధరాత్రి 12:30 గంటల వరకు కూడా ఈ యొక్క జాబితాపై కూడా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది మరి ఈరోజు శ్రావణ సోమవారం మంచి ముహూర్తం ఉంది సో ఈ ముహూర్తంలోనే మరి సీఎం కేసీఆర్ సెంటిమెంట్గా ఫీల్ అయ్యి జాతకాలు సెంటిమెంట్గా ఫీల్ అవుతారు మంచి ముహూర్తాలు చూస్తారు సో ఈరోజు మంచి ముహూర్తం ఉంది శ్రావణ మాసంలో అని మరి ఇటు చెప్తున్న నేపథ్యంలో మరి సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12:03 తెలంగాణ భవన్కి వస్తారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఒకసారి మనం తెలంగాణ భవన్లో ఉన్న పరిస్థితి చూసే ప్రయత్నం చేద్దాం విజువల్లో ఇక తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఓవరాల్గా ఈ చూసినట్టయితే మీడియా వర్గాలు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అందరూ చేరుకున్నారు ఇక దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒకరిద్దరు నాయకులు కూడా వస్తున్నారు మరి ఇక్కడ ఖైరతాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇప్పటికే ఈ డీజేకి సంబంధించిన చప్పుళ్ళు భారీగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది సో క్యాన్సర్ ఆసుపత్రి వద్ద కూడా మరి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత అలాగే లిస్టు ప్రకటించిన తర్వాత భారీ సంబరాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే తెలంగాణ భవన్ వద్ద ఈరోజు మీడియా సందడి కనిపిస్తోంది ఒకరిద్దరు నాయకులు కూడా వస్తున్నారు కానీ ఎవరు కూడా పూర్తిగా మరి ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వట్లేదు సో ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించిన జాబితా వెలువరిస్తారు సీఎం కేసీఆర్ తొలి జాబితా అనే దాని పట్ల సస్పెన్స్ అయితే ఉంది అయితే సీఎం కేసీఆర్ తప్ప ఈ విషయం ఎవరు కూడా అధికారికంగా వెల్లడించలేరు ఎందుకంటే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకే మరి చివరి నిమిషం వరకు కూడా మరి సస్పెన్స్గా పెట్టే అవకాశం ఉంటుంది సో మరి ఇప్పటి వరకు అయితే అధికారికంగా సీఎం నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదు సో తెలంగాణ భవన్ వద్ద కూడా చూసినట్లయితే మరి సీఎం రాక సందర్భం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు సుమారు 11 గంటలు అవుతుంది మరొక గంటలో సీఎం కేసీఆర్ ఇక్కడికి వస్తారని మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి పోలీస్ బలగాలు కూడా పూర్తి స్థాయిలో మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఒక రకంగా మరి సీఎం వస్తారని ఒక వర్గం చెప్తోంది మరొక వర్గం కూడా ఇక మరి సీఎం కేసీఆర్కు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని చెప్తున్న నేపథ్యంలో మరి సీఎం ఈరోజు తెలంగాణ భవన్కు వస్తారా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా జాబితా ప్రకటిస్తారా అనే విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే లేదు అయితే మరి అగ్రస్థానాలకు అగ్ర ఛానల్ కావచ్చు అలాగే అన్ని మీడియా సంస్థలు కావచ్చు సోషల్ మీడియాలో కూడా మరి సీఎం కేసీఆర్ ఈరోజు మంచి ముహూర్తం చూసుకున్నారు సో ఆయన లక్కీ నెంబర్ 6 ఖచ్చితంగా ఈరోజు మరి 12:03 మరి మీడియా సమావేశంలో అభ్యర్థుల లిస్టు ప్రకటించి 12:30 ఈ యొక్క సమావేశం ముగిస్తారు సో దీంట్లో మరి పూర్తిగా 96 మంది సభ్యులు కావచ్చు 105 మంది సభ్యులు కావచ్చు అలాగే 78 మంది సభ్యులు కావచ్చు 51 మంది సభ్యులకు సంబంధించిన ఈ యొక్క ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేస్తారని ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది మనీష శ్రీనివాస్ ఇప్పటికే చూస్తే ఈ రోజు కూడా కేవలం ఈ రోజు మాత్రమే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కవితను 2 సార్లు కలిశారు ఇంకొకటి చూస్తే కూడా సీనియర్ నేతలు ఉన్నారు ఆనాటి అప్పట్లో కూడా సైకిల్లో నడిచిన కడియం శ్రీహరి కానివ్వండి ఎల్ రమణ కానివ్వండి అలాగే తుమ్మల నాగేశ్వర కానీ ఈ నేతలందరూ కూడా లాస్ట్ ఛాన్స్ అంటూ కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు వీళ్ళందరి గురించి కూడా అసలు పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అంటే కడియం శ్రీహరికి అయితే కూడా స్టేషన్ కన్ఫర్ లో ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా యా ఇప్పటి వరకు అయితే మరి వరంగల్కు సంబంధించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై మరి కొన్ని ఆరోపణలు లైంగిక ఆరోపణలు కూడా వెలువడుతున్న క్రమంలో మరి ఈసారి వరంగల్ నుంచి మరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారు సో ఆ స్థానంలో మరి ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి టికెట్ ఇస్తారని అయితే మరి ఇది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎవరైతే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సో దీనికి సంబంధించి వారిని మరి మొదటి లిస్టులో ప్రకటించే అవకాశం లేదు ఇక మరొకసారి కూడా సర్వే నిర్వహించి
స్థానాల్లో మరి సెకండ్ క్యాడర్ కావచ్చు అలాగే టికెట్ ఆశావాహుల్లో మరి ఎవరు టికెట్ రేసులో బలంగా ఉన్నారు అలాగే మరి ప్రజల్లో ఎవరు బలంగా ఉన్నారు సర్వేలో ఎవరు పేర్లు వస్తున్నాయి ఈ మూడు అంశాలను బేస్ చేసుకొని సీఎం కేసీఆర్ మరి ఈ యొక్క ఏదైతే మొదటి జాబితాలో పేర్లను రాని పేర్లను మరి రెండో జాబితాలో సర్వే చేపించి అక్కడ సమర్థమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలను బుజ్జగించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉంది సో మొదటి లిస్టులో ఎవరైతే పేర్లు రారో వారంతా కూడా మరి సెకండ్ లిస్టులో వస్తారనే గ్యారంటీ లేదు అయితే చివరి నిమిషం వరకు కూడా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికే పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క లిస్టు ఆధారపడి ఉంటుంది కనుక సీఎం కేసీఆర్ ఎవరిని నిర్ణయిస్తారనే దాని విషయంలో ఉత్కంఠ అయితే కొనసాగుతోంది మరి సిట్టింగ్లను మార్చాము ఖచ్చితంగా సిట్టింగ్ల కేసీఆర్ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ పదే పదే పలు సందర్భాల్లో మనకు చెప్పిన సంగతి తెలిసిందే నిన్న సూర్యాపేటలో కూడా సీఎం కేసీఆర్ మరి ఓవరాల్గా ప్రతిపక్షాలపై టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు అయితే సూర్యాపేట